హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. ఇవాళ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది కూడా మా ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ చాలా నచ్చుతున్నాయి అని అంటున్నారు, అండ్ ఎక్కడ పర్చేస్ చేశాను అని చెప్పి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కళ్ళకి ఆన్సర్ ఇచ్చే బదులు ఐ థింక్ ఇట్లా నేను ఎక్కడ తీసుకున్నాను అని చెప్పి ఒక వీడియో చేసేస్తే ఈజీగా ఉంటుంది అని అనుకున్నా. మొదట వినాయకుడితోటి స్టార్ట్ చేస్తాను. బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు నేను లోకల్ స్టోర్స్లో తీసుకున్నా. ఇది మధుర మీనాక్షి అమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేశా. ఈ పెద్ద దియా ఉంది కదా, ఇదేమో మామూలుగా లోకల్ స్టోర్లో తీసుకున్నా. మేము చెన్నైలో ఉంటాము, సో లోకల్ స్టోర్స్లో బోల్డ్ అన్ని బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న గ్యాలరీ వాల్ లాగా చేశా అన్నమాట. ఇది దశావతారాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన దశావతారాలు. అయితే ఇది నేను పైన గోల్డ్ పెయింట్ వేసాను అన్నమాట, స్ప్రే పెయింట్ దొరుకుతుంది కదా అది. సో ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇటువైపు మా పూజా మందిర్ వస్తుంది. ఇది హోమ్ టూర్ అయితే కాదండి, జస్ట్ నేను మా ఇంట్లో పెట్టిన డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఎక్కడ కొన్నాము ఏంటి అని చెప్పడానికని ఇది ప్లాన్ చేశాను. శంకరాచార్యుల వారి ఫోటో శంకర్ మఠంలో తీసుకున్నాను విజయవాడలో, అండ్ దానికి ఫ్రేమ్ పెట్టించా. ఆ ఫ్రేమ్ కొద్దిగా పాతదైంది, మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. రమణులు వెనకాలేమో కొన్ని భగవద్గీత బుక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. రమణ మహర్షి మమ్మల్ని ఎప్పుడు చూడాలి అని ఆ బుక్ అక్కడ ఉంచాను. శ్రీరంగం వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి విగ్రహం ఒకటి అండ్ ఈ దీపం ఒకటి తీసుకున్నాము. అండ్ కృష్ణుడు టెర్రకోట అదనమాట, ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు. ఇది కూడా నేను చెన్నై లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను. ఈ రెండు బ్రాస్ దియాస్ ఉన్నాయి కదా, అవి అలివేల్ మంగాపురం వెళ్ళినప్పుడు చాలా సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం అనుకుంటా అండి, తీసుకున్నాను. ఆ 2 స్టాండ్స్ వచ్చేసరికి అమెజాన్, వాటి బ్రాండ్ గుర్తులేదండి. పాట్ స్టాండ్స్, మెటల్ స్టాండ్స్ అంటే మనకి అవైలబుల్ ఉంటాయి. అందులో ప్లాంట్స్ అన్నీ కూడా నేను చేంజ్ చేస్తూ ఉంటాను. ఇండోర్ ప్లాంట్స్ ఎలా పెంచుతున్నాను అనేది ఒక వీడియో చేస్తున్నాను, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ పాట్స్ అన్నీ కూడా విజయవాడ మెట్రోలో తీసుకున్నాను, 2 సిరామిక్ పాట్స్. పీకాక్ దియాస్ ఉన్నాయి కదా, అవి అమెజాన్లో పర్చేస్ చేశా. అండ్ ఇవాళైతే నేను దేనికి కూడా లింక్ ప్రొవైడ్ చేయలేనండి, బికాజ్ నేను కొని చాలా రోజులైంది. ఇప్పుడు స్టాక్లో ఉన్నాయో లేదో కూడా నాకు అస్సలు ఐడియా లేదు. పీకాక్ దియా రత్న స్టోర్లో తీసుకున్నాను, ఊర్లి ఏమో లోకల్ స్టోర్లో తీసుకున్నా. బ్రాస్ వినాయకుడు ఉన్నాడు కదా, ఇది 2 మూస్టాషెస్ అని అమెజాన్లో తీసుకున్నాను. చిన్న ఎలిఫెంట్స్ లోకల్ స్టోర్లో తీసుకున్నా. పింక్ కుషన్ కవర్స్ అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఈ వైట్ కుషన్ కవర్స్ అమెజాన్లో తీసుకున్నా. ఇవి మిర్రర్ వాల్ స్టిక్కర్స్ అన్నమాట, ఇవి కూడా మనకి బిక్నీర్ బ్రాండ్, యా బిక్నీర్ బ్రాండ్ మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంటాయి. బుద్ధా వాల్ ఆర్ట్ మామూలుగా చార్ట్ మీద నేనే ప్రిపేర్ చేశాను. ఈ 2 పీకాక్ హ్యాంగింగ్స్ కూడా 2 మూస్టాషెస్ ఫ్రమ్ అమెజాన్. ఈ 2 క్యాండిల్ హోల్డర్స్ హోమ్ సెంటర్లో తీసుకున్నా, క్యాండిల్స్ ఏమో అమెజాన్లో పర్చేస్ చేశాం. ఈ ఫోన్ కూడా స్నాప్డీల్లో ఎప్పుడో పర్చేస్ చేశా అండి, మేబీ 15-16 ఇయర్స్ అయి ఉంటుంది. ఆ వేజ్ వచ్చి హోమ్ సెంటర్లో తీసుకున్నాను, ఫ్లవర్స్ ఏమో హోమ్ స్టాప్. అండ్ ఇవి జర్మన్ సిల్వర్, చాలా పాతవండి నా చిన్నప్పుడువి. వినాయకుడు ఫ్రమ్ మహాబలిపురం, ఆ సింహాసనం అవి ఫ్రమ్ లోకల్ స్టోర్. ఇవి ప్యూర్ బ్రాస్ టేబుల్ ల్యాంప్స్, ఇవి కూడా నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. ఈ రిక్లైనర్ సెట్ లైఫ్ స్టైల్ ఫర్నిచర్ అని కోయంబేడ్ దగ్గర ఉంటుంది, అక్కడ పర్చేస్ చేశాము. కుషన్ కవర్స్ ఫ్రమ్ హోమ్ సెంటర్. ఇంకా కాఫీ టేబుల్ వచ్చేసరికి ఈ మిర్రర్ ట్రే ఉంది కదా, ఇది ఫ్రమ్ అమెజాన్. వైట్ పాట్ ఉంది కదా, అదేమో విజయవాడలో తీసుకున్నాను. టేబుల్ రన్నర్ ఫ్రమ్ అమెజాన్. సో ఇది హోమ్ సెంటర్ అండి, ఇదేమో వెస్ట్ సైడ్. సో ఇప్పుడైతే నేను సారీ అండి, అస్సలు లింక్స్ ప్రొవైడ్ చేయలేను. ఇదేమో మోటరైజ్డ్ రిక్లైనర్ అనమాట, ఇది కూడా లైక్ సెట్ ఆఫ్, ఇది మోటరైజ్డ్ రిక్లైనర్.
ఇవన్నీ కూడా ఇప్పుడు నేను లింక్స్ ప్రొవైడ్ చేయలేకపోయినా సరే ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి అండ్ లింక్స్ అడుగుతున్నారు. సో ఒక వీడియో దీనికి సంబంధించి చేస్తే బెటర్ కదా. అండ్ మీరు సేమ్ ప్రోడక్ట్స్ విత్ పిక్చర్స్ కూడా అమెజాన్లో సెర్చ్ చేయొచ్చు, మీకు ఈజీగా దొరుకుతాయి. ఒకవేళ అమెజాన్లో లేకపోయినా సరే వేరే అదర్ వెబ్సైట్స్లో కూడా మీకు దొరుకుతాయి. అండ్ ఇది చాలామంది అడుగుతున్నారండి అండ్ వెరీ యూస్ఫుల్ అన్నమాట. ఇన్వర్టర్స్ చాలా వరకు కూడా బయట పెట్టుకుంటారు, అపార్ట్మెంట్స్లో ప్లేస్ లేక లోపల పెట్టేస్తున్నాం కదా. సో ఇదేంటంటే అది మంచి ఏస్థెటిక్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే అదంతా లోపల ప్లాస్టిక్ మనకి డెకార్ తోటి బ్లెండ్ అవ్వదు. సో అందుకని చెప్పి ఇలాంటిది ఒకటి అమెజాన్లో దొరికితే వెంటనే పర్చేస్ చేశాను. చాలా బాగుంది, సాలిడ్ వుడ్ అనమాట. రాజ్ హ్యాండీక్రాఫ్ట్స్ అని వాళ్ళ దగ్గర ఈ ఫినిష్లోనే ఇంకా ఐ థింక్ వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఐ థింక్ సేమ్ ఫినిష్లో ఇంకా వేరే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా బ్రాస్ ఐటమ్స్. ఇక్కడ కనిపిస్తున్న రెండు దియాస్ అమెజాన్లో పర్చేస్ చేశాను, నటరాజస్వామి చిదంబరంలో తీసుకున్నాము. ఈ పాట్ కూడా ఇంతకుముందు చూపించాను కదా, సో సేమ్ పాట్ ఫ్రమ్ హోమ్ సెంటర్ అన్నమాట. ఈ దివాన్ కూడా మేము చేయించుకున్నాము, ఇది ఆఫ్రికన్ టేక్ అన్నమాట. ఇవన్నీ కూడా నేను హోమ్ టూర్లో ఆల్రెడీ షేర్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ఎన్ టేబుల్స్ అండ్ కాఫీ టేబుల్ ఇవన్నీ కూడా మేము డామ్రోలో పర్చేస్ చేశాము. పాత వీడియోస్లో మీరు చూసినట్లయితే వుడెన్ సోఫాస్ ఉండేవి, అవి కూడా డామ్రోలో తీసుకున్నాం. దానికి అప్హోల్స్ట్రీ చేయాల్సి వచ్చింది, మళ్ళీ అప్హోల్స్ట్రీ అయితే అదంతా మనకు కాస్ట్ పడుతుంది కదా, సరే అప్గ్రేడ్ చేసుకుందామని చెప్పి ఇవి తీసుకున్నాము. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే అవుతుంది, లాస్ట్ సమ్మర్కి తీసుకున్నాము ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వుడెన్ టీవీ యూనిట్ ఉంది కదా, ఇది మాకు అపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చేసారనమాట. మాకు వుడ్ వర్క్ అంతా కూడా చేపించారు వీళ్ళు, అంటే లైక్ ఇది సాలిడ్ వుడ్, మీరు చూసినట్లయితే ఇది సాలిడ్ వుడ్ అనమాట. నెక్స్ట్ నేను వాడే బ్లాంకెట్స్ గురించి కూడా అడుగుతున్నారు. యూజువల్గా లెనిన్ వాలా, పోర్టికో, బ్లాంకా ఈ బ్రాండ్స్ ఉంటాయన్నమాట. సో అందులో సాలిడ్ షీట్స్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తే అమెజాన్లో, మింత్రాలో దొరుకుతాయి. అండ్ కొన్నేమో బయట పెద్ద సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా ప్లెయిన్గా చాలా కలర్స్లో అవైలబుల్ ఉంటాయి, సాలిడ్ షీట్స్ అని పిలుస్తారు. బ్లాంకెట్ ఏ కలర్ అయితే తీసుకున్నానో దానికి మ్యాచింగ్ కుషన్ కవర్స్ పెట్టుకుంటాను. మనం ఏంటంటే ఏదన్నా ఒక న్యూట్రల్ కలర్ పెట్టుకుంటామండి, అది అన్నిటితో బ్లెండ్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఈ బేజ్ కలర్ ఉంది, పింక్ తోటి బాగా వెళ్తుంది, బ్లూ తోటి వెళ్తుంది, అండ్ ఎల్లో తోటి మనం పేరప్ చేసుకోవచ్చు. సో అట్లాగా కామన్గా మనం ఇలాంటివి పెట్టుకుంటే మధ్యలో రెండు మార్చుకుంటే సరిపోతుంది. సో అట్లాగా నేను మిక్స్డ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ బ్లూ వేసాను అనుకోండి బ్లాంకెట్, ఆ మధ్యలో రెండు బ్లూ చేంజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ల్యాంప్ షేడ్స్, ఇది వచ్చి మింత్రాలో తీసుకున్నాను, ఐ థింక్ బిఫోర్ లాక్డౌన్ అట్లా. హోమ్సేక్ అనే బ్రాండ్ అనమాట, ఐ థింక్ యూ కెన్ చెక్, ఇప్పుడు ఉంటాయి అవి. ల్యాంప్ బేస్ వచ్చి ప్యూర్ వుడ్ కాబట్టి మనకి ఏదన్నా పెయిర్ కొన్నామనుకోండి రెండు ఒకటే సేమ్ ఉండకపోవచ్చు. యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ప్రాబ్లం వచ్చింది, అందుకే స్పెసిఫై చేస్తున్నా. ఇవి వచ్చేసరికి వేజెస్ అమ్మ వాళ్ళు వన్ టౌన్లో తీసుకొచ్చారు విజయవాడలో. అండ్ ఈ బాక్స్ వచ్చేసరికి లైఫ్ స్టైల్లో తీసుకున్న, ఇది కూడా చాలా పాతది. అండ్ ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్ మిర్రర్ స్టిక్కర్స్ అనమాట. ఊరికే జస్ట్ ఇట్లా వాల్ ప్లెయిన్గా లేకుండా ఒక డెకార్ లాగా పెట్టేశాను. ఇప్పుడు అదర్ సైడ్ నుంచి చూపిస్తా, చూడండి ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని నేను యూట్యూబ్ వర్క్ అదంతా చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇది అన్నమాట పేర్ ఆఫ్ 2 ల్యాంప్స్ అని చెప్పాను కదా అది. అండ్ ఆ క్యాండిల్ హోల్డర్స్ వచ్చి హోమ్ సెంటర్లో తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఈ క్యాండిల్ హోల్డర్ కూడా చాలా పాతది, ఇది స్నాప్డీల్లో తీసుకున్నాను. ఈ బాక్స్ వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్ అన్నమాట, ఏదో ఫంక్షన్లో ఇచ్చారు. అండ్ అది చాలా పాతది, స్నాప్డీల్లో కొన్నాను. ఇది కూడా వెరీ ఓల్డ్ వన్, స్నాప్డీల్లో తీసుకున్నాను. ఇవి అమెజాన్లో దొరుకుతాయి మనకి. ఇది కూడా మిర్రర్ స్టిక్కర్సే, ఇవి యాక్చువల్లీ తీసేసేయాలి ఎందుకంటే అంత బ్లెండ్ అవ్వలేదు. ఇది ఊరికే నేను ఎలా ఉంటుందా అని చెప్పి పెట్టాను కానీ బాగాలేదన్నమాట. సో ఆ మిర్రర్ స్టిక్కర్స్ అక్కడ కూడా పెట్టేసరికి బాగా లుక్ అనిపించింది. ఆ స్టడీ యూనిట్ మేము చేపించుకున్నామండి ఫ్రమ్ లోకల్ ఫర్నిచర్ స్టోర్.
ఇది కూడా రత్న స్టోర్లో తీసుకున్నాము ఈ చిన్న కబోర్డ్. ఇది మా ఓవరాల్ బెడ్రూమ్ లుక్ అన్నమాట. నెక్స్ట్ మనము కిచెన్లో చూద్దాము. చిన్న చిన్న జాడీల్లో ఇట్లా ఏవో ఒకటి ఫ్రెష్ కట్టింగ్స్ అనేవి పెడుతూ ఉంటాను. ఇవాళ బోగన్విల్లా పెట్టా, అండ్ అక్కడ ఎల్లోది ఉంది కదా, అది ఒక రాజస్థానీ హ్యాండీక్రాఫ్ట్ అన్నమాట, ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. పోర్స్లిన్ డ్రావర్ లాగా ఇస్తారు, అందులో ఊరికే కాయిన్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్టుగా డెకరేటివ్గా తీసుకున్నాను. ఇవి మనకి ఆన్లైన్ కూడా దొరుకుతాయి. ఎలా సర్చ్ చేయాలి అంటే వుడెన్ స్మాల్ క్యాబినెట్స్ విత్ పోర్స్లిన్ డ్రావర్స్ అని సర్చ్ చేస్తే వస్తుంది. ఆ చాపింగ్ బోర్డ్ వచ్చేసరికి రెజీన్ ఆర్ట్ చాపింగ్ బోర్డ్ అన్నమాట. ఆర్ట్ దర్పణ్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో మన సబ్స్క్రైబర్ దగ్గర తీసుకున్నాను. నెక్స్ట్ ఈ పోర్స్లిన్ వచ్చేసరికి లెమన్ ట్రీ అనే బ్రాండ్ అమెజాన్లో పర్చేస్ చేశా. ఇది మంచి పోర్స్లిన్ అన్నమాట, లైక్ థిన్గా ఉంటుంది. జస్ట్ సర్వింగ్కి సర్వింగ్ పర్పస్ అన్నట్టుగా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి సోలిమో బ్రాండ్ది క్యాస్ట్ ఐరన్ ప్యాన్ విత్ ఎనామెల్ కోటింగ్ అన్నమాట. ఇది మామూలుగా నాన్ స్టిక్ అయితే కాదు, ఫ్రైయింగ్కి వాటికి యూజ్ చేసేసుకోవచ్చు. ఈ కెటిల్ వచ్చేసరికి బ్రేడెన్ బ్రాండ్, అండ్ ఇవి మోస్ట్ రిక్వెస్టెడ్ అన్నమాట, ఆయిల్ బాటిల్స్ ఎక్కడ తీసుకుంటున్నాను అని. పెద్ద బాటిల్ ఏమో 1000 ml బాటిల్ అన్నమాట, అది అమెజాన్లోనే తీసుకున్నాను. అది వచ్చేసరికి ఫ్రైయింగ్కి యూజ్ చేసే ఆయిల్ అందులో పోస్తూ ఉంటా, అంటే రిఫైన్డ్ ఆయిల్స్ అలా ఉంటాయి కదా అవి. అండ్ మిగతా 3 కూడా హోమ్ సెంటర్లో అలా తీసుకున్నాను. అండ్ అవి వచ్చేసరికి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, సెస్మీ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఏమో నార్మల్ది, డెల్మాంట్ది అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ది అనమాట. తర్వాత క్రీపర్ వచ్చేసరికి హోమ్ సెంటర్లో తీసుకున్న, గోదాదేవి ఏమో సరోనా స్టోర్లో. ఈ డాల్స్ని నెస్టింగ్ డాల్స్ అంటారు, రామ్ పరివార్ అనమాట. ఇది మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నెస్టింగ్ డాల్స్ అని మనం సర్చ్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనకి దొరుకుతాయి. చపాతీస్ చేసుకునేది మార్బుల్ పీట్ అనమాట, అది మామూలుగా ఇంతకుముందు చెక్కలో కూడా ఉండేది నా దగ్గర, తర్వాత నేను దీనికి అప్గ్రేడ్ చేసుకున్నాను. చాపింగ్ బోర్డ్స్, నైవ్స్, నైఫ్ హోల్డర్ అన్నీ కూడా నేను లోకల్ స్టోర్స్లో పర్చేస్ చేశా. బుద్ధా సిరామిక్ పాట్ నేను లోకల్ స్టోర్లో తీసుకున్నాను, నర్సరీలో తీసుకున్నా. అండ్ అందులో ఉన్న బోగన్ విల్లాస్ ఏమో ఫ్రెష్గా కట్టింగ్స్ కొంచెం వాటర్ పోసి గ్లాస్లో పెడతాను, అలా పెట్టుకుంటే ఒక 2 డేస్ పాటు నిలువ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట, 2 tier స్టాండ్ ఉంది కదా, బ్రిక్ బ్రౌన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. బ్రిక్ బ్రౌన్ బ్రాండ్ వాళ్ళది వెబ్సైట్ కూడా ఉందన్నమాట, సో ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఉన్నవన్నీ కూడా లోకల్ స్టోర్లోనే పర్చేస్ చేశాను. యాంకో బ్రాండ్ వాళ్ళది ఆ ఫ్లోరల్ జార్ ఉంది కదా, సో అదొక్కటి మాత్రము నేను ఆన్లైన్ తెప్పించుకున్నా అమెజాన్లో. అది వచ్చేసరికి లిడ్ కొంచెం లూజ్గా ఉంది కానీ అదర్వైజ్ నాకైతే బాగా అనిపించింది. చింతపండు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. మిగతా 2 వైట్ జార్స్లో, ఆఫ్ వైట్ జార్స్లో సాల్ట్ పెట్టుకున్నా. ఈ వుడెన్ స్పైస్ బాక్స్కి 6 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, సో కావాలని చెప్పి ఇట్లాగా 6 పార్టిషన్స్ ఉండేది తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఈజీగా తీసుకోవచ్చు, లైక్ ఎక్కువ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ మసాలా ధాన్యం వచ్చేసరికి మన పోపులు పెట్ట అంటారు కదా, అది కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, ఎందుకంటే సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట, మనకి డైలీ తాలింపు వేసుకుంటూ ఉంటాం కదా. రైట్ సైడ్ ఉన్న చిన్న నేతి గిన్నె ఉంది కదా, అందులో తగరం కోటింగ్ ఉంటుంది, సో అదేమో నెయ్యికి యూజ్ చేస్తా. మధ్యలోది కాఫీ ఫిల్టరు, మేము డైలీ ఫిల్టర్ కాఫీ తాగుతాము. బ్రాస్ కీ పాట్ ఏమో అమెజాన్లో పర్చేస్ చేశా, ఇంకా మిగతావన్నీ కూడా విత్ ట్రే లోకల్ స్టోర్లో పర్చేస్ చేశాను. ఈ వుడెన్ ట్రే నేను ఆన్లైన్ పర్చేస్ చేశాను. మనం ఎలా సర్చ్ చేయాలి అంటే వుడెన్ ట్రే విత్ బ్రాస్ హ్యాండిల్స్ అని మనం సర్చ్ చేసామనుకోండి, డిఫరెంట్ షేప్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ చపాతీ బాక్స్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. నా కిచెన్లో బాగా బ్లెండ్ అవుతుంది అని చెప్పి మార్ఫీ రిచర్డ్స్ అవెన్ నేను గోల్డ్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాను. మోడల్ పేరు 30 RCSS, అక్కడ కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసరికి అవెన్ టోస్టర్ గ్రిల్ అన్నమాట. 1 year నుంచి అవెన్ వాడుతున్నాను కదా, ఫ్యామిలీ ఆఫ్ 4 to 6 వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అవెన్ మీద వేసే టేబుల్ రన్నరు చాలా పాతదండి, అదైతే అసలు ఇప్పుడు అవైలబుల్ కూడా లేదా మోడల్, అది అమెజాన్లోనే పర్చేస్ చేశాం. మీకు మోషన్ సెన్సర్ లైట్ ఒకటి చూపిస్తా ఇప్పుడు. అండ్ కొంతమంది దీని గురించి అడుగుతూ ఉన్నారు, ఇది మోషన్ సెన్సర్ లైట్, దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇది మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా, సో
ఇలా స్టిక్ అయిపోతాయి. అండ్ ఇది రీఛార్జబుల్ మోషన్ సెన్సర్, నాకైతే ఎంత నచ్చుతుందో ఇది. దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ట్రే వచ్చేసరికి జర్మన్ సిల్వర్, మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసింది. అండ్ దీని మీద ఒక ఫ్లవర్ వేస్ పెడతాను కదా, అది హోమ్ సెంటర్లో పర్చేస్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది అనుకుంటా ఇది తీసుకొని. ఆ ఫ్లవర్స్ కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఆ క్రీపర్ కూడా అక్కడే తీసుకున్నా. అండ్ వెనక బాటిల్స్ ఉన్నాయి కదా, గ్లాస్ బాటిల్స్, మనం మామూలుగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు వాటర్ ఆర్డర్ చేస్తాము, లైక్ మినరల్ వాటర్ అట్లా. సో ఆ బాటిల్స్ మేము ఇంటికి తెచ్చేసుకుంటాము, అందుకనే అన్ని 6 బాటిల్స్ ఉన్నాయి. కింద టేబుల్ రన్నర్ ఉంది కదా, అది కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. వేస్కి 2 సైడ్స్ కూడా క్యాండిల్ హోల్డర్స్ పెట్టాను కదా, అవి రీసెంట్గానే హోమ్ సెంటర్లో పర్చేస్ చేశాను. ఐ థింక్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆ టేబుల్ రన్నర్ కూడా రీసెంట్గానే తీసుకున్నా కాబట్టి ఇవి మీకు ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఈ టేబుల్ వచ్చేసరికి డామ్రోలో పర్చేస్ చేశాము, టేబుల్ విత్ 6 చైర్స్. ఇది సాలిడ్ వుడ్. కర్టెన్స్ వచ్చేసరికి వాల్ కలర్ ఉంటే కొంచెం రూమ్ పెద్దగా కనిపిస్తుంది అని చెప్పి నేను అట్లా ప్లాన్ చేసుకున్నాను. అండ్ అప్పుడప్పుడు మేము ఇట్లా ఓపెన్ చేసుకుంటూ ఉంటాం సీజనల్గా, అంటే లైక్ విండోస్ అన్నీ కూడా ఎప్పుడూ ఓపెనే ఉంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం సీజనల్గా ఓపెన్ చేస్తాను, మిగతా టైంలో ఇట్లా కర్టెన్స్ అన్నీ వేసేసి ఉంటాయి అన్నమాట. ఆ బాల్కనీ అయితే చాలా చిన్నది, ఓన్లీ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అండ్ వాషింగ్ మిషన్ ఉంటుంది. మీరు హోమ్ టూర్లో చూడొచ్చు ఎట్లా ఉంది అనేది. అండ్ ఈ హ్యాంగింగ్ థియాస్ కూడా ఎలా పెట్టాను అని చాలామంది అడుగుతున్నారు. కర్టెన్ రాడ్ దగ్గర కాపర్ వైర్ ఉంటుంది కదండి, దాంతో చుట్టేశాను. ఒక హ్యాంగింగ్ ప్లాంటర్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ పింక్ కలర్, అది హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఎలిఫెంట్ స్టాండ్స్ ఉన్నాయి కదా కింద, ఎలిఫెంట్ స్టూల్, అది అమెజాన్లో దొరుకుతాయి మనకి. అండ్ ఏదైనా సరే హ్యాండిక్రాఫ్ట్ షాప్స్ ఉంటాయి లేదా రాజస్థానీ మెటీరియల్స్ అన్నీ అమ్ముతారు కదా, అక్కడ మనకి అవైలబుల్ ఉంటాయి. ఆ బ్రాస్ పాట్స్ ఏమో నా చిన్నప్పుడు మా ఇల్లు కట్టుకున్నప్పుడు మా పిన్ని మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చింది, అవి నేను తెచ్చేసుకున్నాను. టేబుల్ మ్యాట్స్ ఇవి కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. మామూలుగా ఇప్పుడు పింక్ అయితే అన్నిటికీ బ్లెండ్ అవుతుంది అని చెప్పి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట పింక్ కలర్. సో మేము లంచ్ చేస్తున్నాము అందుకని అవన్నీ అక్కడ పెడుతున్నా. ఈ కోస్టర్స్ వచ్చేసరికి బ్యాంబూ కోస్టర్స్, అవి స్పార్లో తీసుకున్నాను. ఇది ఏంటంటే మనం ఏదన్నా హాట్ ఫుడ్ అది పెట్టాలంటే ఆ మ్యాట్స్ అవి పాడైపోతాయి కదా, సో అందుకని ఇట్లా పెట్టుకుంటాము. అండ్ వన్స్ అగైన్ సారీ అండి, లింక్స్ అయితే నేను ఒక్కదానికి కూడా ప్రొవైడ్ చేయలేను. నేను చెప్పాను కదా లైక్ మసాలా దానికి అండ్ ఇంకొన్ని ఏదన్నా నేను ప్రొవైడ్ చేయగలిగితే చేస్తాను. సో ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. కానీ నేను మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అమెజాన్లో లేదా లోకల్ స్టోర్స్లో హోమ్ సెంటర్లో ఇక్కడే తీసుకుని ఉన్నాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.